నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. టెస్లా భారత్లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ ఏడాది డిసెంబర్లో భారత రోడ్లపై టెస్లా కార్లు రైరాయమంటూ పరుగులు తీయబోతున్నాయి. ఇందులో భాగంగా ఈ నెలాఖరులో భారత్కు వస్తున్నారు టెస్లా అధినేత ఎలాన్ మస్క్. 22 తర్వాత ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమై టెస్లా ప్లాంట్ ఏర్పాటు, పెట్టుబడి ప్రణాళికను ప్రకటించబోతున్నారు. డ్రీమ్ కార్ టెస్లా కమింగ్ సూన్. ఈ నెలాఖరులో మోడీతో ఎలాన్ మస్క్ మీట్. ప్లాంట్ ఓపెన్కు ముందే కార్ల దిగుమతి. జర్మనీ ప్లాంట్లో రైట్ హ్యాండ్ కార్ల ఉత్పత్తి. డిసెంబరు నాటికి భారత్ రోడ్లపై టెస్లా కార్లు దూసుకెళ్లబోతున్నాయా? భారత్లో టెస్లా గేమ్ చేంజర్ అవుతుందా? 2030 నాటికి 30% ఎలక్ట్రిక్ కార్లు ఉండేలా ప్లాన్ చేస్తోందా? టెస్లా రాబోతోంది, భారత్లో గేమ్ చేంజర్ కాబోతోంది. అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ ఈ నెల చివరి వారంలో భారత్లో పర్యటిస్తారు. 22 తర్వాత ప్రధాని మోడీతో సమావేశమవుతున్నారు. భారత్లో టెస్లా కంపెనీ పెట్టుబడి ప్రణాళికల్ని ప్రకటిస్తారు. టెస్లా యూనిట్ ఏర్పాటుపై కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కీలక ప్రకటన చేశారు. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ భారత్లో టెస్లా ఎకోసిస్టమ్ను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మస్క్ భారత్ ఆటోమొబైల్ రంగం లాభదాయకమైన మార్కెట్గా మాత్రమే కాకుండా ప్రపంచ మార్కెట్లకు సేవలందించే వ్యూహాత్మక ప్రదేశంగా భావిస్తున్నారన్నారు. మోడీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపడతారనే నమ్మకంతో అన్ని ప్రధాన కంపెనీలు భారత్లో అడుగుపెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని చెప్పారు. మస్క్తో పాటు టెస్లా కంపెనీ అధికారులు వస్తున్నారు. తయారీ ఫ్యాక్టరీ కోసం సైట్లను చూసేందుకు వీరు రాబోతున్నారు. దేశీయంగా తయారీని ప్రోత్సహించే క్రమంలో ఎలక్ట్రిక్ వాహనాల పాలసీని కేంద్రం ఇటీవల సవరించడంతో మస్క్ రాక ప్రాధాన్యం సంతరించుకుంది. దీని ప్రకారం భారత్లో కనీసం $500 మిలియన్లతో తయారీ ప్లాంట్ను పెట్టే విదేశీ కంపెనీలు తక్కువ సుంకాలతో ఎలక్ట్రిక్ కార్లను దిగుమతి చేసుకునేందుకు వెసులుబాటు లభిస్తుంది. ప్రస్తుతం పూర్తి స్థాయిలో తయారైన కారును దిగుమతి చేసుకుంటే 70% నుంచి 100% వరకు కస్టమ్స్ సుంకాలు వర్తిస్తున్నాయి. భారత మార్కెట్లో ప్రవేశించేందుకు టెస్లా వంటి కంపెనీలకు ఇది అవరోధంగా ఉంటోంది. దీంతో సుంకాలను తగ్గించాలంటూ కొన్నాళ్లుగా కేంద్రాన్ని కోరుతున్నాయి. దానికి అనుగుణంగా దేశీయంగా తయారీతో ముడిపెట్టి పాలసీని ప్రభుత్వం సవరించింది. గతేడాది జూన్లో మోడీ అమెరికా పర్యటనలో మస్క్ సమావేశమయ్యారు. భారత మార్కెట్లో టెస్లా ఎంట్రీకి సంబంధించి 2024లో తాను వచ్చే అవకాశం ఉన్నట్లు అప్పట్లో ఆయన చెప్పారు. ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద కారు మార్కెట్ భారత్. అమెరికా, చైనా తర్వాత ఎక్కువగా కార్లు అమ్ముడయ్యే దేశం మనదే. ఇందుకోసమే ప్రపంచంలో కార్లు తయారు చేసే కంపెనీలన్నీ ఇండియాలో మార్కెటింగ్కు ఉత్సాహం చూపిస్తాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరికీ డ్రీమ్ కార్గా ఉంది టెస్లా. మస్క్ కొన్నేళ్లుగా ఇండియాలో టెస్లా కంపెనీని ప్రారంభించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. భారత్లో ఉన్న పన్నులు, కేంద్ర ప్రభుత్వం అనుమతులివ్వకపోవడంతో ఇన్నాళ్లుగా ఇండియాలో టెస్లా కార్లను ప్రవేశపెట్టలేకపోయారు. కానీ ఇక్కడ తయారు చేయకపోయినా జర్మనీలో తయారు చేసి ఎగుమతి చేయాలనేది లేటెస్ట్ ఆలోచనగా కనిపిస్తోంది. ఇందుకోసమే గత కొద్ది నెలలుగా జర్మనీలో ఉన్న టెస్లా ప్లాంట్లో రైట్ హ్యాండ్ కార్లను తయారు చేస్తున్నారు. భారత్లో ప్లాంట్ నెలకొల్పడానికి కనీసం 2 ఏళ్ల సమయం పడుతుంది. ఆలోపు ఇండియాలో ఉన్న కొంతమంది బిలియనీర్లకైనా టెస్లాను ఇంపోర్ట్ చేయాలనేది మస్క్ ఆలోచనగా కనిపిస్తోంది. ఇండియన్ రోడ్లకు అనుకూలంగా ఉండేలా, ఇండియన్ డ్రైవింగ్కు సరిపోయేలా రైట్ హ్యాండ్ కార్లను తయారు చేస్తున్నారు. కానీ అమెరికా, యూకే, జర్మనీలో ఉన్నట్లుగా ఆటో డ్రైవ్ ఆప్షన్ ఇండియాలో దిగుమతి చేసే కారులో ఉంటుందా ఉండదా అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. భారత్లో దిగుమతి చేయడానికి కంపెనీకి పెద్దగా అడ్డంకులు లేకపోవడంతో ఈ ఏడాది చివరిలో ఇండియాలోకి టెస్లా ఎంటర్ కాబోతోంది. కానీ ఇండియన్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ చట్టం ప్రకారం 8,000 కార్లను మాత్రమే పన్నులు కట్టి దిగుమతి చేసే అవకాశం ఉంది. అంతకుమించి పాలసీ ప్రకారం ఇండియాలోకి విదేశాల్లో తయారు చేసిన కార్లను దిగుమతి చేసే ఛాన్స్ లేదు. జర్మనీలోని బెర్లిన్ ప్లాంట్లో తయారు చేస్తున్న ఈ రైట్ హ్యాండ్ కార్లను ఇక్కడికి దిగుమతి చేస్తారు. టెస్లాలో ఉన్న అన్ని మోడల్స్ కాకుండా కేవలం వై మోడల్ మాత్రమే ఇండియాలో ప్రవేశపెట్టబోతున్నారు. భారత్లో భారీ ప్లాంట్ పెట్టేందుకు కూడా టెస్లా ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు లాంటి ప్రాంతాలను కంపెనీ ప్రతినిధులు ఇప్పటికే విజిట్ చేశారు. 2 బిలియన్ల పెట్టుబడితో ప్లాంట్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు ఇండియాలో ఎలక్ట్రిక్ మార్కెట్ కూడా క్రమంగా పెరుగుతోంది. సాంప్రదాయ ఇంధనంతో నడిచే కార్ల కంటే ఎలక్ట్రిక్ కార్ల గ్రోత్ 2% ఎక్కువగా ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా 2030 నాటికి 30% కార్లు ఎలక్ట్రిక్ కార్లు ఉండేలా ప్లాన్ చేస్తోంది. ఇవన్నీ కూడా ఇండియాలో ప్రవేశిస్తున్న టెస్లా కంపెనీకి కలిసి వచ్చే అంశాలు. ఇక్కడ కంపెనీ టెస్లా ప్లాంట్ ఓపెన్ చేయకముందే కార్లను దిగుమతి చేసి అమ్మేందుకు సిద్ధమవుతోంది. అంతా అనుకున్నట్లు జరిగితే డిసెంబర్ నాటికి ఇండియన్ రోడ్లపై టెస్లా కార్లు రయ్యమంటూ దూసుకెళ్లబోతున్నాయి. భారత్లో టెస్లా ఎంట్రీ కోసం ఎలాన్ మస్క్ బిగ్ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీతో చర్చలు జరుపుతున్నారని టాక్.
అంబానీతో కలిసి భారత్లో ఒక జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు నెల రోజులుగా రిలయన్స్తో టెస్లా ప్రతినిధులు చర్చలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చర్చలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయని టాక్. అయితే వాహన తయారీలోకి రిలయన్స్ ప్రవేశిస్తున్నట్లు కాదు. ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ, సేల్స్ సహా ఇతర అనుబంధ సేవలను మాత్రమే కంపెనీ సమకూర్చనుంది. అదనంగా టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ కొత్త మూలధన పెట్టుబడిని ధృవీకరించారు. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి డిమాండ్ ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో టెస్లా ఈవీ కార్లు భారతదేశంలో ఉత్పత్తి చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. ఇది చైనాలో ఉన్న అనేక ఈవీ కార్ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తికి భారతదేశాన్ని ప్రధాన గమ్యస్థానంగా మార్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కొత్త ఈవీ పాలసీని ప్రకటించింది. అలాగే దిగుమతి సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీని తర్వాత టెస్లా కంపెనీ భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైంది. టెస్లా కార్లకు ఎందుకింత డిమాండ్? దేశంలో ఈ కార్ల ప్లాంట్ ఏర్పాటైతే సప్లైకు ఎంతకాలం పడుతుంది? అన్ని మోడల్స్ కాకుండా ఒకటే మోడల్ను ప్రవేశపెట్టబోతోందా? ధర ఎలా ఉండబోతోంది? మిగతా కార్లకు టెస్లాకు ఉన్న తేడాలేంటి? దేశంలో టెస్లా ఎలక్ట్రిక్ కార్ల తయారీ పరిశ్రమ నెలకొల్పడం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది టెస్లా. ఇందులో భాగంగా ప్రణాళికలను రచించడానికి ఎలాన్ మస్క్ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యేందుకు భారత్కొస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా గ్లోబల్ బిజినెస్ లీడర్ ఎలాన్ మస్క్ తన ఎక్స్ వేదికగా ప్రకటించారు. మస్క్ ఇప్పటికే శాటిలైట్ కమ్యూనికేషన్స్ కంపెనీ స్టార్లింక్ అండ్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ నిర్వహిస్తున్నారు. ఎన్నికల సమయంలో మస్క్ భారత పర్యటన ఆసక్తికరంగా మారింది. దేశంలో తన టెస్లా కార్ల తయారీ సంస్థను స్థాపించడానికి, అలాగే ఉద్యోగ అవకాశాలను సృష్టించడం అనే అంశంపై మోడీతో చర్చించనున్నారు. ఇప్పటికే చైనా నుంచి ఇండియాకు మకాం మార్చింది యాపిల్ సంస్థ. ఇందులో భాగంగానే టెస్లా కార్లను మన దేశంలో తయారు చేసేందుకు సిద్ధమవుతున్నారు మస్క్. ఇది మోడీ ప్రభుత్వంలో సాధించిన అతిపెద్ద పెట్టుబడి సంస్థగా భావిస్తున్నారు. జనవరిలో వైబ్రెంట్ గుజరాత్ ఇన్వెస్టర్ సమ్మిట్ జరిగినప్పటి నుంచి మస్క్ పర్యటన ఊహాగానాలు మొదలయ్యాయి. తాజాగా మస్క్ ప్రకటనతో ఇది నిజమని తేలింది. ఇటీవల ప్రభుత్వం కొత్తగా ఈవీ పాలసీని ప్రకటించింది. ఈ పాలసీ భారతదేశంలో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి $500 మిలియన్ లేదా అంతకంటే ఎక్కువ పెట్టుబడి పెట్టే కంపెనీలకు 5 ఏళ్లపాటు దిగుమతి సుంకం రాయితీలనిస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ కంటే 2 రోజుల ముందే ఈ విధానాన్ని ప్రకటించింది కేంద్రం. ఈ నేపథ్యంలోనే మస్క్ తన ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రకటించడానికి భారతదేశానికి రాబోతున్నారు. దీనికోసం చాలా సంవత్సరాలుగా గ్రౌండ్ వర్క్ జరుగుతోంది. టెస్లా ఎంట్రీ లెవెల్ ఎలక్ట్రిక్ కార్ల తయారీకి ఒక భారీ పరిశ్రమను నెలకొల్పుతున్నందున ఈ ప్రాజెక్టుకు కనీసం $2-3 బిలియన్ పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లో టెస్లాకు మంచి డిమాండ్ ఉంది. ఎంతో కాలంగా చాలామంది దీనికోసం ఎదురుచూస్తున్నారు. భారత్లో 16.6 కోట్ల రూపాయల పెట్టుబడితో తమ ప్లాంట్ను నెలకొల్పేందుకు సైట్లను చూసేందుకు టెస్లా నుంచి ఒక బృందం ఈ నెలాఖరులో రాబోతోంది. ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలు భారత్లో కనీసం 3,775 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి 3 ఏళ్లలోపు దేశీయంగా ఉత్పత్తిని ప్రారంభిస్తే వాటిపై దిగుమతి పన్ను రేటును తగ్గిస్తామని ఇటీవలే భారత్ ప్రకటించింది. తక్కువ పన్నుల కోసం టెస్లా కొంతకాలంగా చర్చలు జరుపుతోంది. ఎలాన్ మస్క్కు చెందిన టెస్లా కంపెనీ కార్లకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంది. కార్ల మార్కెట్ భారీగా ఉన్న భారత్లోకి ఆ కంపెనీ ప్రవేశిస్తే వాటి విక్రయాలు ఎక్కువగా జరిగే అవకాశాలున్నాయి. దేశంలో టెస్లా మోడల్ వై క్రాస్ ఓవర్ పేరుతో కారును లాంచ్ చేయబోతోంది. మోడల్ వై అనేది మోడల్ 3 సెడాన్ ప్లాట్ఫామ్పై ఆధారపడుతుంది. ఈ క్రాస్ ఓవర్ ఎస్యూవీని తయారు చేసేందుకు 2020 నుంచి కంపెనీ పనిచేస్తోంది. 3 వరుసల్లో 7 ప్రయాణించేలా దీన్ని రూపొందించింది. ఎలక్ట్రిక్ కార్ల ప్రపంచంలో టెస్లా ఒక సంచలనం. 2003 ప్రారంభమైన ఈ కంపెనీ ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూస్తూ ఇప్పుడు $1 ట్రిలియన్ కంపెనీగా అవతరించింది. అదే రూపాయల్లో చెప్పాలంటే టెస్లా ప్రస్తుత మార్కెట్ విలువ 74 లక్షల కోట్లు. అంటే ప్రపంచంలో చాలా దేశాల GDP కంటే ఈ కంపెనీ మార్కెట్ విలువే ఎక్కువ. నిజానికి టెస్లాను స్థాపించింది మార్టిన్ ఎబర్హార్ట్, మార్క్ టార్పెనింగ్ అనే 2 అమెరికన్ ఇంజనీర్లు. 2004 పెట్టుబడులు పెట్టడం ద్వారా టెస్లాలో మెజార్టీ షేర్ హోల్డర్ అయ్యారు మస్క్. 2008 ఆ కంపెనీకి CEO అయ్యారు. భవిష్యత్తులో రవాణా రంగాన్ని మరింత పర్యావరణ హితంగా తీర్చిదిద్దడమే తమ టార్గెట్ అని చెబుతోంది టెస్లా. టెస్లా ప్రస్తుతం ఫేమస్ బ్రాండ్. ఇండియాలోనూ దానికున్న క్రేజ్ ఎక్కువే. మా దేశంలోకి టెస్లా కార్లను ఎప్పుడు తెస్తారంటూ తరచూ ఎలాన్ మస్క్ను ట్విట్టర్ ద్వారా అడుగుతూనే ఉంటారు ఎలక్ట్రిక్ కార్ల అభిమానులు. టయోటా, ఫోర్డ్ వంటి ఆటోమొబైల్ కంపెనీలు కొన్ని దశాబ్దాలలో సాధించిన సక్సెస్ను కేవలం 18 ఏళ్లలో సాధించింది టెస్లా. ప్రస్తుత మార్కెట్ విలువ పరంగా ప్రపంచంలోనే అత్యంత విలువైన ఆటోమొబైల్ కంపెనీ టెస్లా. టెస్లా ముందు కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి. కానీ దీనికే ఎందుకింత క్రేజ్? అట్రాక్టివ్ డిజైన్, పవర్ఫుల్ బ్యాటరీ, మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఈ 3
టెస్లాను ఇతర కంపెనీల కంటే భిన్నంగా నిలిపాయి. అంతేకాదు, టెస్లా తయారు చేసేది ఎలక్ట్రిక్ కార్లు మాత్రమే. ఎలక్ట్రిక్ కార్ అనగానే స్పీడ్, పెర్ఫార్మెన్స్ తక్కువ అనే ఇమేజ్ను బ్రేక్ చేసింది టెస్లా. తన ఇన్నోవేటివ్ టెక్నాలజీతో బ్యాటరీలను మరింత సేఫ్టీగా, మరింత పవర్ఫుల్గా మార్చింది. మోడల్ ఎస్ను తీసుకుంటే దాని రేంజ్ సుమారు 630 కిలోమీటర్లు. టాప్ స్పీడ్ గంటకు 300 కిలోమీటర్లకు పైనే. టెస్లా విజయంలో కీలక పాత్ర పోషించిన మరొక అంశం టెక్నాలజీ. ఎలక్ట్రిక్ కార్ల విషయంలో ఇతర కార్ల కంపెనీలు ఫెయిల్ అయింది ఇక్కడే. వాటి వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుంది టెస్లా. అందుకే తమ కార్లు టెక్నాలజీ పరంగా మోస్ట్ అడ్వాన్స్డ్గా ఉండేలా తీర్చిదిద్దింది. చాలామంది టెస్లాను టెక్ కంపెనీగా కూడా చూస్తూ ఉంటారు. కారును డ్రైవ్ చేయడం, సెల్ఫ్ పార్కింగ్ వంటి ఫీచర్లున్న టెస్లా ఆటో పైలట్ ఫీచర్ అందుకొక ఎగ్జాంపుల్. సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ విషయంలోనూ ఇది ఇతర కంపెనీల కంటే ముందే ఉందనేది నిపుణుల మాట. డిజైన్, బ్యాటరీ, టెక్నాలజీతో పాటు టెస్లాకు పేరు తెచ్చిన మరొక అంశం సేల్స్ నెట్వర్క్. డీలర్ల ద్వారా కాకుండా నేరుగా టెస్లానే కార్లు నమ్ముతుంది, సర్వీస్ అందిస్తుంది, ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తుంది. అంటే కంపెనీకి కస్టమర్ మధ్య మూడో వ్యక్తి ఉండరు. పర్యావరణ మార్పుల గురించి ప్రపంచమంతా చర్చిస్తున్న సమయంలో టెస్లా మార్కెట్లోకి ఎంటర్ కావడం కూడా దానికి కలిసొచ్చింది. ఇక టెస్లా విజయాలకే కాదు వివాదాలకు కూడా ఫేమసే. ఎలాన్ మస్క్ తనను బయటకు వెళ్లగొట్టి కంపెనీని లాక్కున్నాడంటూ టెస్లా ఫౌండర్స్లో ఒకరైన మార్టిన్ ఇబర్హార్ట్ గతంలో ఆరోపించారు. 2007 టెస్లా పదవి నుంచి వైదొలిగిన మార్టిన్ 2008 కంపెనీని వీడారు. అప్పుడు టెస్లాకు చైర్మన్గా ఉన్నారు ఎలాన్ మస్క్. పబ్లిక్ కంపెనీగా ఉన్న టెస్లాను ప్రైవేట్ కంపెనీగా మారుస్తున్నామంటూ 2018 ఆగస్టులో మస్క్ చేసిన ట్వీట్ దుమారాన్ని రేపింది. ఆ తర్వాత మస్క్ ట్వీట్లోని సమాచారం ఫాల్స్ అని తేలడంతో టెస్లా చైర్మన్ పదవికి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. అంతేకాదు $20 మిలియన్ పెనాల్టీ కూడా కట్టారు. కంపెనీ అనుసరించిన అకౌంటింగ్ విధానాలు నియమాలకు విరుద్ధంగా ఉన్నాయనే ఆరోపణలు గతంలో వచ్చాయి. పర్యావరణ హితమే తమ లక్ష్యమని చెబుతున్న టెస్లా తాము విడుదల చేసే కార్బన్ ఉద్గారాలను బయటకు వెల్లడించడం లేదని CDP వంటి NGOలు గతంలో ఆరోపించాయి. ఇక ఉద్యోగులకు వేధింపులు, ఆఫ్రికా అమెరికన్లపై వివక్ష వంటి వివాదాలు కూడా టెస్లాను చుట్టుముట్టాయి. కార్ల విషయంలోనూ లోపాలు తలెత్తుతున్నట్లు టాక్ ఉంది. బ్యాటరీ ఫెయిల్ కావడం, హీటింగ్, ఆటో పైలట్ ఫెయిల్యూర్స్ వంటివి రిపోర్ట్ అవుతూ ఉన్నాయి. గత డిసెంబర్లో అమెరికా మార్కెట్ సుమారు 500,000 కార్లను టెక్నికల్ లోపాల కారణంగా వెనక్కి పిలిపించింది టెస్లా. ఇక ఆటో పైలట్ ఫీచర్లో లోపాల కారణంగా అప్పుడప్పుడు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. దేశంలో టెస్లా కార్ల తయారీ ప్లాంట్ నెలకొల్పేందుకు మస్క్ ఆసక్తి ప్రదర్శించిన నాటి నుంచి అనేక రాష్ట్రాలు ఈ ప్లాంట్ కోసం పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ సైతం టెస్లా ప్లాంట్ కోసం ప్రయత్నాలు చేసింది. టెస్లా ప్లాంట్ ఏర్పాటు చేయాలని, స్థల పరిశీలనకు రావాలని ప్రభుత్వం నుంచి టెస్లా యాజమాన్యానికి ప్రతిపాదనలు వెళ్లాయి. 2 మెయిల్స్ పంపినట్లు సమాచారం. ప్లాంట్ ఏర్పాటు కోసం ఏపీలో అనువైన స్థలాన్ని ఎంపిక చేసేందుకు స్థల పరిశీలన కోసం ఓ బృందాన్ని పంపాలని అందులో ఏపీ ప్రభుత్వం ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరులో మస్క్ భారత్ వస్తుండటంతో టెస్లా యూనిట్ కోసం ఏపీ ప్రభుత్వం తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. గతంలో 2021, 2022 కూడా ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఎలాన్ మస్క్ను ఆహ్వానించింది ఏపీ ప్రభుత్వం. ఇప్పుడు ఎలాన్ మస్క్ భారత పర్యటన ఉన్న నేపథ్యంలో మరోసారి తమ ఆహ్వానాన్ని పంపింది ప్రభుత్వం. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నికల తర్వాత టెస్లా బృందం రాష్ట్రంలో పర్యటించే అవకాశం ఉంది. టెస్లా ప్లాంట్ ఏర్పాటుకు సుమారు 2,500 ఎకరాల భూమి అవసరమవుతుందని సమాచారం. టెస్లా పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు ఏపీతో పాటు మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ ప్రభుత్వాలు కూడా పోటీ పడుతున్నాయి. మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల వేళ ఎలాన్ మస్క్ భారత పర్యటన ఆసక్తి రేపుతోంది. టెస్లా ప్లాంట్ ఎక్కడ ఏర్పాటు చేస్తారనేది అంతకుమించి ఇంట్రెస్టింగ్గా మారింది. ఈ డిసెంబర్లో భారత్ రోడ్లపై టెస్లా పరుగులు తీసే అవకాశాలు పక్కాగా కనిపిస్తున్నాయి.